अल्लूर जिला एजेंसी प्रांतम हुकुंपेट मंडलम स्थानिक गिरिजन संघं कार्यालयंलो पलु गिरिजन संघालु मरियु गिरिजनुलु समावेश कार्यक्रमं निर्वहिंचारु। ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా నాయకులు తాపుల కృష్ణారావు మాట్లాడుతూ నేటి అధికార ప్రభుత్వం బోయ వాల్మీకులను గిరిజన జాబితాలో కలిపేందుకు పెట్టిన తీర్మానం వల్ల రాబోయే రోజుల్లో గిరిజనులు మనుగడకు ఇబ్బందులు ఏర్పడడం ఖాయమని తక్షణమే అధికార పార్టీకి చెందిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీర్మానం నిలిపివేయాలని డిమాండ్ చేశారు। ముఖ్యంగా గిరిజనులు ఓట్లు వేసి గెలిపించుకున్న గిరిజన ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని ప్రభుత్వం ఒక తీర్మానం ప్రవేశపెట్టాలంటే శాసనసభ్యులు కూడా ఏకీభవించి సంతకాలు పెట్టాలి। మేము గిరిజన ప్రజాప్రతినిధులకు అడుగుతున్నారు, విషయం ఏమిటంటే కొన్ని లక్షల బోయవారిని ఎస్టీ జాబితాలో చేరిస్తే గిరిజనులకు అన్యాయం జరిగినట్లనే ఆలోచన కూడా లేకుండా తీర్మానంలో భాగస్వామ్యం అవడం బాధాకరమైన విషయమని తెలుపుతూ గిరిజన ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేయాలని హెచ్చరిస్తూ గిరిజనులకు న్యాయం జరిగేందుకు ఉద్యమాలు చేపట్టడం ఖాయమన్నారు। అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉక్కుంపేట మండలంలో నేడు రాష్ట్ర ప్రభుత్వం బోయి వాల్మీకులను తీసుకొచ్చి ఎస్టీ జాబితాలో చేర్చమని చెప్పని తీర్మానం చేయడంతో రానున్న రోజుల్లో గిరిజనులకు ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో నేడు వినూత్నంగా మన మన్యం శాసనసభ సభ్యులు అలాగే ఒక ఎంపీ వాళ్ళందరికీ కూడా వినూత్నంగా అంటే నేడు చూడండి పాలు వేసి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు। అసలు గతంలో ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా సరే ఇలా చేసిందా లేదా? నేడు గిరిజనులకి ఈ కలిపేయడం వల్ల అంటే బోయి వాళ్ళని కలపడం వల్ల రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఉంటాయనేది నేడు మన సిపిఎం మన గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ఉన్నారు కృష్ణారావు గారు, ఆయన మాట్లాడతారు। సారు నిన్న తీర్మానం చేశారు కదండి బోయి వాల్మీకి, అది రాబోయే రోజుల్లో గిరిజనులకు ఏమైనా ముక్కు ఉంటుందా దానివల్ల? దానికంటే ముందు ఈరోజు గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఉక్కుంపేట మండలంలో ఏదైతే శాసనసభలో గిరిజనులకు వ్యతిరేకంగా గిరిజనేతర కులాన్ని తీసుకొచ్చి బీసీ ఏలో ఉన్నటువంటి కులాన్ని అప్పర్ కులాన్ని తీసుకొచ్చి గిరిజన జాబితాలో చేర్పడానికి తీర్మానం చేసినటువంటి అసెంబ్లీ తీర్మానాన్ని ఎవరైతే గిరిజన శాసనసభ్యులు దాన్ని సంఘీభావం తెలిపి దానికి సంకర్తకం చేసి దాన్ని ఒప్పుకున్నందుకు దానికి వ్యతిరేకిస్తూ ఈరోజు గిరిజన శాసనసభ్యులకి మేము వినూత్న రీతిలో వారికి పాలాభిషేకం చేశాం। యాక్చువల్గా అయితే ఎవరైనా ఘనకార్యం చేస్తే పాలాభిషేకం చేస్తారు, కానీ వీరి గిరిజన ద్రోహులుగా మేము గుర్తించి గిరిజన సంఘంగా వీళ్ళకి పాలాభిషేకం చేస్తున్నాం। వీరి గిరిజన ద్రోహులుగా మేము ఈరోజు నుంచి వీళ్ళని ముద్ర వేస్తున్నాం, వీరి ఆచూకీ తెలపండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం। ఈ క్రమంలోనే అసెంబ్లీలో జరిగినటువంటి తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ గిరిజనులు ముక్తకంఠంతో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు నిర్వర్తిస్తున్నారు, అందుకు ప్రధాన బాధ్యత ఈ శాసనసభ్యులే అని చెప్పేసి వీరి యొక్క కుట్రపూరితంగానే ఈరోజు గిరిజనులు ఆందోళనలు చెందుతున్నారు, ఆందోళన బాట పట్టారు। కాబట్టి ఏదైతే తీర్మానం ప్రవేశపెట్టారో ఆ తీర్మానాన్ని వెనక తీసుకునేంత వరకు కాబట్టి ఏదైతే జియో నెంబర్ 3 కోసం మాట్లాడలేదు, ఏదైతే బ్యాంకుల కోసం మాట్లాడలేదు, ఏదైతే గిరిజన సప్లాన్ నిధులు దారి మళ్ళిస్తే మాట్లాడలేదు, గిరిజనుల మీద వ్యతిరేకంగా కేసులు బనాయిస్తే మాట్లాడలేదు। ఈరోజు గిరిజనుల మనుగడే చిన్నభిన్నం చేయడానికి, ప్రశ్నార్థకం చేయడానికి, గిరిజన జాతిని అంతం చేయడానికి జగన్మోహన్ ప్రభుత్వం కుట్రపూరిత చర్యలు చేపడితే వారికి వత్తాసు పలకడం వీరు గిరిజన బినామీలు, గిరిజన ద్రోహులు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం। తక్షణమే వారు రాజీనామా చేసి జనశ్రవంతిలో కలవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం। ఇప్పుడు ఈ సంఘాలు మాట్లాడుతుంది ఏంటంటే గతంలో ఎప్పుడూ లేదండి, నేడు ఏంటంటే ఇప్పుడు బోయి వాళ్ళని తీసుకురావడం వల్ల గిరిజనులకు అన్యాయం జరగడం అనేది వాస్తుందని చెప్పని అంటున్నారు। దీనికి కొమ్ము కాస్తున్నది కూడా మా గిరిజనులతో ఓటు వేసి గెలిపించుకున్న మా గిరిజన శాసనసభ్యులు, మా ఎంపీలు, ప్రజాప్రతినిధులే నేడు వాళ్ళ కొమ్ము కాయడం మాకు చాలా బాధాకరంగా ఉందంటున్నారు। తక్షణమే దీనిపై ఎందుకంటే తీర్మానం పెట్టారు కదా, తక్షణమే దీనిపై ఇక్కడ ఉన్న మన శాసనసభ్యులు కానీ ఎంపీ గారు కానీ తక్షణమే ఇచ్చేసి ఇక్కడ ఆ సమస్య పరిష్కారాన్ని గిరిజనులతో కలిపి పోరాటం చేస్తారా, లేని ఎడల గిరిజనులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారన్నది వాళ్ళే తెలుసుకోవాలి। ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళు ఏంటంటే గిరిజన దోహులు అని చెప్పని వీళ్ళు అంటున్నారు, తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కూడా వీళ్ళకి మనుగుడు అనేది లేకుండా కూడా చేస్తామని చెప్పని అంటున్నారు। మరి ఏదేమైనప్పటికీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది సుమారు అంటే ఒక 5 లక్షల మంది 6 లక్షల మంది ఉంటారు ఇక్కడ గిరిజనులు, వాళ్ళకి కూడా నేను నిరుద్యోగులు చాలామంది ఉన్నారు ఇందులోని। ఈరోజు అంత మొత్తం అంటే దీనికి 2 నెలల మొత్తం నాకు అక్కడి నుంచి బోయి వాల్మీకిని తీసుకురావడం వల్ల పూర్తిగా కూడా వీళ్ళకి ఎటువంటి అవకాశం ఉండదనేది కూడా మనకు నేరుగా కనిపిస్తుంది। మరి గిరిజనుల దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ప్రభుత్వం ఇది ఆపుతాదా లేదా? ఇంకో విషయం ఏంటంటే గిరిజనులు అంటే ఇక్కడ ఆదివాసీ బిడ్డలు అంటే వీళ్ళకి ఒక ఇది ఉంటుంది, కానీ నేడు వాళ్ళకి అక్కడ బోయి వాల్మీకి కనీసం ఇక్కడ చేస్తున్న కానీ ఇక్కడ సాంప్రదాయాలు కానీ ఏమీ కూడా తెలియవనే ఆరోపణలు కూడా వస్తున్నాయి। మరి ఇప్పటికైనా సరే తక్షణమే మన శాసనసభ్యులు ఇచ్చేసి దీన్ని ఆపాలంటున్నారు, లేని ఎడల రాజీనామా చేయాలని చెప్పని కోరుతున్నాను। అసలు
వీటి మీద ఉద్యమాలు సాగిస్తూనే ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాస్తవంగా గిరిజన శాసనసభ్యులారా ఖబర్దార్, మీరు గిరిజనుల ఓట్లతో గెలిచి మీ పదవులు అలంకరించి మీ సంపాదనకి లోనయ్యి గిరిజనులకి మోసం చేస్తే చూస్తూ ఊరుకోరని చెప్పేసి ఈ సందర్భంగా శాసనసభ్యులకు ఎంపీ మాధవి కూడాను ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. మీరు తక్షణమే బేసరతుగా మీ పదవులకి రాజీనామా చేసి ఉద్యమంలో కలవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేదా చారిత్రకమైనటువంటి గిరిజన ద్రోహులుగా మీరు మిగిలిపోతారని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇది ఏ మాత్రం ఆరోపణలు కాదు. శాసనసభలో ఒక తీర్మానం ప్రవేశపెట్టాలంటే శాసనసభ్యులు ఆమోదం ఉండాలి. ఆ ఆమోదం ఎవరైతే గిరిజన శాసనసభ్యులు 7 మంది ఉన్నారో వారు వారి సంతకాలు జరిగింది, వారి ఒప్పందం కూడా ముఖ్యమంత్రి తీసుకున్నాడు కాబట్టి ఆ తీర్మానం పాస్ అయిందని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి వీరు గిరిజన ద్రోహులుగా మిగిలిపోయారు, గిరిజనులకి తీవ్రని అన్యాయం చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ఎమ్మెల్యేల్ని పుట్టగతులు ఉండకుండా చేయడానికి మా ఉద్యమ రూపంలో మేము ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు ఈ పోరాటం వల్ల ఆగుతుందంటారా? ఏదేమైనా సరే గతంలో జీవో నెంబర్ 3 రద్దు చేస్తే అసెంబ్లీ తీర్మానం చేశారు, దానికి అధికారం కేంద్ర ప్రభుత్వానికి తెలియజెప్పినటువంటి దాఖలాలు లేవు. అలాగే ఏదైతే బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు ఉన్నాయి అది ఎత్తేస్తే ఒక్క నా కొడుకు మా ఎమ్మెల్యేలు మాట్లాడిన సందర్భాలు లేవు. అలాగే ఏదైతే గిరిజన ప్రాంతం కోసం గిరిజనుల కోసం కేటాయించినటువంటి రాయితీలు పూచకుచ్చినట్టుగా వారికి నచ్చిన విధంగా వారు రద్దు చేస్తుంటే వీళ్ళు వారికి వత్తాసు పలకడం అన్నది గిరిజనులకు మోసం చేయడమే, వీరు గిరిజన ద్రోహులుగానే మేము ప్రతిగా